వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ పాఠశాల. హలో మమ్మీస్ అండ్ డాడీస్, ఎలా ఉన్నారు? ఈరోజు అమ్మ పాఠశాలలో భాగంగా చాలా మంది అమ్మలు నన్ను ఎక్కువగా అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, మా బేబీకి బిస్కెట్స్ పెట్టచ్చా? పెడితే ఎలాంటి బిస్కెట్స్ పెట్టాలి? అవి మరి మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయా? ఇంట్లోనే తయారు చేసుకోవచ్చా? ఇలా చాలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సో ఈ వీడియోలో భాగంగా మీ యొక్క క్వశ్చన్స్ అన్నింటినీ నేను క్లియర్ చేసేయబోతున్నాను. సో ఈ వీడియో డెఫినెట్గా మీ అందరికీ 100% ఉపయోగపడుతుంది. ఎండ్ వరకు వాచ్ చేయండి. సో ఒక అమ్మగా నేను నా బేబీకి ఎటువంటి బిస్కెట్స్ పెడతానో ఈ యొక్క వీడియో రూపంలో నేను మీతో షేర్ చేసుకుంటాను. బయట మార్కెట్లో దొరికే బిస్కెట్స్ తయారీలో ఉపయోగించే పదార్థాలు ఏంటంటే, మైదా, డాల్డా, షుగర్, అదేవిధంగా అవి ఎక్కువ కాలం పాడవకుండా ఉండటానికి ప్రిజర్వేటివ్స్, చక్కగా అందంగా కనిపించడం కోసం రకరకాల రంగులు, వాటి నుంచి మంచి సువాసన ఫ్లేవర్స్ రావడం కోసం యాడెడ్ ఫ్లేవర్స్ అనేవి యాడ్ చేస్తారు. సో వీటన్నిటి కాంబినేషనే మనకి బయట మార్కెట్లో దొరికే బిస్కెట్స్. సో ఇప్పుడు మనం బిస్కెట్స్ని చిన్నారులకి ఏ ఏజ్ నుంచి పెట్టచ్చో మాట్లాడుకుందాం. ఇన్ జనరల్గా బిస్కెట్స్ అనేవి కొంచెం క్రంచీగా ఉంటాయి కాబట్టి అవి మీ చిన్నారులు నవలి మింగగలుగుతున్నారు అని మీ బేబీకి ఎప్పుడైతే పళ్ళు బాగా వచ్చాయో అప్పటి నుంచి మీరు బిస్కెట్స్ ఇస్తే మంచిదని నా అభిప్రాయం. ఒకవేళ ఆ లోపల అంటే మీ యొక్క బేబీస్ 1 ఇయర్ అయినా ఇంకా పళ్ళు రాలేదు, అటువంటి సందర్భాల్లో ఏం చేయాల్సి ఉంటుందంటే బిస్కెట్స్ని కొంచెం ఫార్ములా మిల్క్లో కానీ లేదంటే మీ మిల్క్లో కానీ కలిపి పెట్టచ్చు. 1 ఇయర్ అబోవ్ బేబీస్కి అయితే డైరెక్ట్గా మీరు పాలల్లో కలిపి బిస్కెట్స్ పెట్టచ్చు. ఇది ఫస్ట్ క్వశ్చన్. బిస్కెట్స్ అనగానే మార్కెట్లో మనకి చాలా రకాల బిస్కెట్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. అయితే చిన్నారులకి మనం కుదిరినంత వరకు అంటే 1 ఇయర్ వచ్చేంత వరకు షుగర్ అనేది ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. కాబట్టి మీరు ఇచ్చే బిస్కెట్స్లో షుగర్ ఖచ్చితంగా ఉండకూడదు. షుగర్ ప్లేస్లో ఖచ్చితంగా బెల్లంతో తయారు చేసిన బిస్కెట్స్ మాత్రమే పెట్టాలి. ఇది ఫస్ట్ క్రైటీరియా. అంటే సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, ఎలాంటి బిస్కెట్స్ పెట్టాలి? మీ చిన్నారులకి ఎప్పుడు కుదిరినంత వరకు మైదాకి చాలా దూరంగా ఉంచటమే మంచిది. మనకి బయట మార్కెట్ దొరికే అన్ని రకాల బిస్కెట్స్ మోస్ట్ ప్రాబబ్లీ మైదాతోనే చేసి ఉంటాయి. కాబట్టి ఇన్ జనరల్గా మనకి సినిమా పోస్టర్లు అనేవి అంటిస్తూ ఉంటారు కదా గోడకి, మైదాతోనే ఎందుకు అంటిస్తారు తెలుసా? మైదా పిండి అనేది చక్కగా గోడకి పర్ఫెక్ట్గా అతుక్కుపోతుంది అన్నమాట. అదేవిధంగా ఈ యొక్క మైదా పిండిలో ఎటువంటి ఫైబర్ ఉండదు. మనం తీసుకున్న ఆహారం జీర్ణం కావాలంటే ఖచ్చితంగా ఫైబర్ ఉండాలి. అయితే ఫైబర్ లేని మైదా పిండిని తీసుకుంటే మాత్రం జీర్ణ వ్యవస్థకు కష్టాలేనని వైద్య నిపుణులు చాలా వరకు హెచ్చరిస్తున్నారు. మైదా పిండితో చేసిన పదార్థాలు జీర్ణం కాక పేగులకు అలాగే అతుక్కుపోతాయి. దీంతో పేగుల్లో క్రిములు ఉత్పత్తి అవుతాయి. అవి ఇన్ఫెక్షన్లకు కారణమవుతాయి. తద్వారా దీర్ఘకాలంలో క్యాన్సర్ వంటి రోగాలు వచ్చే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. మైదా పిండితో చేసిన వంటకాలు తినడం ద్వారా కిడ్నీలో రాళ్ళు ఏర్పడతాయి. గుండెకు సంబంధించిన జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి మైదాలో ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మీ చిన్నారులకి అండ్ మీరు కూడా కుదిరినంత వరకు మీరు మైదాని అవాయిడ్ చేయండి. తద్వారా మీ యొక్క చిన్నారుల్ని అండ్ మిమ్మల్ని కూడా అనేక రకాలైన రోగాల బారిన పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోండి. సో కుదిరినంత వరకు మీ బేబీస్కి గోధుమ పిండితో కానీ రాగి పిండితో కానీ తయారు చేసిన బిస్కెట్స్ మాత్రమే పెట్టడానికి ప్రయత్నించండి. సో మన ఛానల్లో గోధుమ పిండి, రాగి పిండి యూస్ చేసి బెల్లంతో బిస్కెట్స్ ఆల్రెడీ తయారు చేస్తున్నానండి. వీళ్ళు ఎవరైనా ఆ వీడియో చూడకపోతే ఒకసారి ఆ వీడియో చూడండి. ఆ వీడియోలో ఇంట్లోనే ఈజీగా బిస్కెట్స్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చెప్పేశాను. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, మేము వర్కింగ్ ఉమెన్ అండి, మాకు ఇంట్లో చేసుకునే టైం ఉండదు, బట్ బయట మార్కెట్లో షుగర్ యూస్ చేయని, మైదా యూస్ చేయని బిస్కెట్స్ దొరుకుతాయా? అంటే దొరుకుతాయి. సో నేను జస్టిన్ కోసం రీసెంట్గా 2 టైప్స్ ఆఫ్ బిస్కెట్స్ ఆర్డర్ చేశాను. 2 టైప్ ఆఫ్ బిస్కెట్స్ ఏంటంటే స్టిక్స్ అనమాట. అంటే జనరల్గా బేబీకి టీథింగ్ వచ్చినప్పుడు వాళ్ళు ప్రతిదీ నోట్లో పెట్టడానికి ట్రై చేస్తారు. కాబట్టి ఈ విధంగా స్టిక్స్ ఇవ్వటం వల్ల వాళ్ళకి నవలటానికి చాలా బాగుంటుంది. స్పెషల్గా జసిన్కి ఇప్పుడు దంతాలు వస్తున్నాయండి. తను ఇదైతే నములుతూనే ఉంది, చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది కూడా ఇది తినడానికి. సో ఇది ఒక రకమైన బిస్కెట్స్. నెక్స్ట్ ఏంటంటే రాగి పిండి బెల్లంతో, అంటే రాగి పిండి ఆర్గానిక్ బెల్లంతో తయారు చేసిన బిస్కెట్స్ అండి. ఈ యొక్క 2 బిస్కెట్స్ నేను జసిన్ కోసం రీసెంట్గా తెప్పించాను. ఇందులో ఎలాంటి కెమికల్స్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ ఉండవు. నెక్స్ట్ విషయం ఏంటంటే, ఈవెన్ ఇవి తయారు చేయడానికి బేకింగ్ సోడా కూడా యూజ్ చేయాలంట. నాకు చాలా బాగా నచ్చింది ఆ యొక్క కాన్సెప్ట్. ఓన్లీ న్యాచురల్ మల్టీగ్రెయిన్స్తో తయారు చేస్తారు. షుగర్ కానీ ఎలాంటి మైదా కానీ యూజ్ చేయరు. ఇది నేనేమి స్పాన్సర్ చేయట్లేదు, జస్టిన్ కోసం నా ఓన్ మనీతో నేను తెప్పించాను. తనకి వాడుతున్నాను, మీకు కూడా యూస్ఫుల్ అవుతుందని చెప్తున్నాను అంతే. అంటే చాలామంది వర్కింగ్ మదర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఇంట్లో అన్నీ తయారు చేసుకోలేరు కాబట్టి మనకి మార్కెట్లో ఇది ఒక ఆప్షన్ అవైలబుల్గా ఉంది అని ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాను. సో ఇప్పుడు ఇక్కడ 2 బిస్కెట్స్ ఏ విధంగా ఉంటాయి, అవి ఏ విధంగా యూజ్ చేయాలి, కాస్ట్ ఎంతో క్లియర్గా మనం మాట్లాడుకుందాం.
సో ముందు నేను మీకోసం బిస్కెట్స్ చూపిస్తానండి. రాగి అండ్ బెల్లంతో తయారు చేసిన బిస్కెట్స్ అన్నమాట. ఇందులో స్పెషల్గా బటర్ యూజ్ చేశారు. సో ఇందులో ఎలాంటి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేశారంటే వీట్ ఫ్లోర్ అంటే గోధుమ పిండి 23% అండ్ బటర్ అండ్ హోల్ రాగి ఫ్లోర్ యూజ్ చేశారు. అదేవిధంగా ఇందులో యూజ్ చేసిన బెల్లం కూడా ఆర్గానిక్ బెల్లమే యూజ్ చేశారు. అదే డ్రై ఫ్రూట్స్ పౌడర్ అంటే డేట్స్, ఆల్మండ్స్, క్యాష్ బాదాం, జీడిపప్పు, వాల్నట్స్, పిస్తా, వాటర్మెలన్ సీడ్స్ ఉంటాయి కదా, వాటిని పౌడర్ చేసి ఆ యొక్క పౌడర్ని దీంట్లో యూజ్ చేశారండి. ఇందులో అదేవిధంగా ఇందులో ఎలాంటి ఎగ్ కానీ, ఎలాంటి బేకింగ్ సోడా కానీ, ఎలాంటి ప్రిజర్వేటివ్స్ కానీ, ఎలాంటి ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ ఏమి యూజ్ చేయలేదు. 100% న్యాచురల్ అండి. సో ఇది ఇలా ఉంటుంది ప్యాకింగ్. అండ్ లోపల బిస్కెట్స్ అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను. సో బిస్కెట్ ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. నేను ఇంట్లో తయారు చేసిన రాగి బిస్కెట్ ఏ విధంగా ఉందో ఆ విధంగానే ఉంది. సో ఇందులో బేకింగ్ సోడా ఏం యూజ్ చేయలేదు కాబట్టి పెద్దగా పొంగో బిస్కెట్స్ నార్మల్గానే ఉంటాయన్నమాట. సో చాలా సాఫ్ట్గా ఉన్నాయన్నమాట. జస్ట్ నేను రోజుకి 1 బిస్కెట్ తింటుంది. ఒకవేళ మీ బేబీస్ లేట్గా బిస్కెట్స్ తినకపోయినా సరే ఫార్ములా మిల్క్లో కానీ, లేదు అంటే 1 ఇయర్ అబో అయితే మిల్క్లో కానీ మిక్స్ చేసి ఇవ్వటం వల్ల చాలా బలం. ఎందుకంటే ఇందులో రాగి ఉంది, మల్టీగ్రెయిన్స్ ఉన్నాయి, అట్ ద సేమ్ టైం డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. కాబట్టి మీరు పాలల్లో కలిపి ఇచ్చేయచ్చు. ఒకవేళ మీ బేబీస్ డైరెక్ట్గా తింటే డైరెక్ట్గా కూడా ఇచ్చేయచ్చు. ఇందులో స్పెషల్గా షుగర్ యూస్ చేయలేదు, జాగరీ యూస్ చేశారండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. నేను ఆల్రెడీ ఒకటి తిని చూసి అప్పుడు జస్లీన్కి ఇచ్చాను. ఇంట్లో అంటే మనం రకరకాలు పెడుతూ ఉంటాం. ఒకవేళ మీకు ట్రావెలింగ్ టైంలో కొంచెం కష్టం అవుతుంది, బయట మార్కెట్లో దొరికే బిస్కెట్స్ కన్నా ఈ విధంగా బిస్కెట్స్ పెట్టడం చాలా మంచిది. సో 8 మంత్స్ నుంచి మీ యొక్క బేబీకి ఇక బిస్కెట్స్ అనేవి ఇవ్వచ్చు. ఇక బిస్కెట్స్ని మీరు ఓపెన్ చేసేసి ఒక ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టుకుంటే ఎక్కువ కాలం పాడవకుండా ఉంటాయి. 5 మంత్స్ వరకు దీని యొక్క షెల్ఫ్ లైఫ్ ఉంటుంది. దాని ప్రకారం మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇందులో స్పెషల్గా ఎగ్ కూడా యూజ్ చేయదండి. 100% వెజిటేరియన్ అనమాట ఇది. సో దీని పక్కన ఇక్కడ మనకి ఇందులో ఇన్ఫర్మేషన్ రాసింది, నో మైదా, నో రిఫైన్ వీట్ షుగర్, నో ప్రిజర్వేటివ్స్ అండ్ నో సోడా అనమాట. తింటుంటే నాకు ఎలాంటి టేస్ట్ వచ్చిందంటే బటర్ అండ్ రాగి పిండి కలిపి తింటే ఏ విధంగా ఉందో ఆ విధంగానే ఉంది. స్పెషల్గా జస్లిన్ చాలా లైక్ చేసింది. ఇందులో చాలా ఫ్లేవర్స్ కూడా ఉన్నాయి. ఆ ఫ్లేవర్స్కి సంబంధించిన బిస్కెట్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒక్కసారి చెక్అవుట్ చేయండి. సో నెక్స్ట్ బిస్కెట్స్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ బిస్కెట్స్ వచ్చి హోల్ వీట్ టీథింగ్ స్టిక్స్ అండ్ గోధుమ పిండితో తయారు చేసిన వాము అండ్ జీలకర్రతో కూడిన స్టిక్స్ అండి. ఇవి టీథింగ్ కోసం, స్పెషల్గా చిన్నారులకి పళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ప్రతిదీ నోట్లో పెట్టుకుంటారు కదా, సో ఆ టైం కోసం డిజైన్ చేయబడిన స్టిక్స్ అనమాట ఇవి. సో ఇది కూడా నో యాడెడ్ రిఫైన్డ్ షుగర్, నో మైదా, నో సోడా, నో ప్రిజర్వేటివ్స్ అనమాట ఉంటాయి. సో చూసారా ఏ విధంగా ఉన్నాయి, అంటే పొడుగ్గా ఉంటాయి అన్నమాట. అంటే బేబీ తన చేతి తను పట్టుకొని తినడానికి వీలుగా ఉంటాయి అనమాట. స్పెషల్గా ఇవి తెప్పించడానికి ద మెయిన్ రీజన్ ఏంటంటే జస్టిన్కి ఇప్పుడు దంతాలు వస్తున్నాయండి, 18 మంత్స్ కదా. తనకి ఇవి చాలా హెల్ప్ఫుల్ అయ్యాయి. ప్రతిదీ నోట్లో పెట్టుకుంటుంది. ఇవి ఇచ్చాక ఇవే నోట్లో పెట్టుకుని బాగా చీకుతుంది అనమాట. సో తన టీథింగ్ ప్రాబ్లం కూడా చాలా వరకు సాల్వ్ చేసింది. ఇది బ్రేక్ చేస్తే ఈ విధంగా బ్రేక్ అవుతుంది. ఈ యొక్క బేబీస్ క్వాలిటీ టీథింగ్ వచ్చేసి వాళ్ళు నములుతున్నారు అన్న టైంలో ఇది యూజ్ అవుతుంది అనమాట. చీక్ అంటే కొంతమంది పిల్లలు నోట్లో పెట్టుకుని దాన్ని చప్పరిస్తూ ఉంటారు. సో చప్పరించడానికి బాగుంటుంది. కొంచెం పెద్దవాళ్ళు అయితే నవ్వులు తినడానికి కూడా బాగుంటుంది ట్రావెలింగ్ టైంలో. సో దీనికి కూడా షెల్ఫ్ లైఫ్ 5 మంత్స్ ఉంటుంది అనమాట. మీరు ట్రావెలింగ్ టైంలో ఉన్నప్పుడు క్యారీ చేయడానికి కూడా చాలా బాగుంటాయి అనమాట. టీథర్స్ 25 స్టిక్స్ అనే ఉంటాయి అనమాట దీంట్లో. దీని కాస్ట్ వచ్చి 175 రూపీస్. సో చూసేసారు కదండి, ఈ యొక్క వీడియోలో నేను మీకు కంప్లీట్గా ఫుల్గా బేబీ బిస్కెట్స్కి సంబంధించి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ యొక్క బిస్కెట్స్ కావాలంటే వీటికి సంబంధించి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు కూడా కావాలంటే మీరు పర్చేస్ చేయొచ్చు. బిస్కెట్స్ కాస్ట్ 175 రూపీస్, దీ యొక్క బిస్కెట్స్ కాస్ట్ 200 రూపీస్ అండి. కాస్ట్ వైజ్గా అయితే కొంచెం ఎక్స్పెన్సివ్ అనే చెప్తాను, కానీ పిల్లలు ఎంత తింటారు, రోజు 10 బిస్కెట్స్ తింటారు కదా, రోజుకి 1 లేదా 2 తింటారు. కాబట్టి ఒకవేళ మీరు ఎఫర్ట్ చేయగలిగితేనే మీరు తెప్పించుకోండి, లేదంటే ఇంట్లోనే ఈజీగా మీరు బిస్కెట్స్ని తయారు చేసుకొని మీరు పెట్టుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అమ్మ పాఠశాల. ఐ హోప్ ఈ యొక్క వీడియోలో బిస్కెట్స్కి సంబంధించి మీరు అడిగిన క్వశ్చన్కి చాలా క్లియర్గా సమాధానం చెప్పానని ఆశిస్తున్నాను. మీకోసం ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఆన్ ద వేలో ఉన్నాయి. సో స్టే ట్యూన్డ్ అమ్మ పాఠశాల. ఒకవేళ ఈ వీడియో మీకు కొంచెమైనా యూస్ఫుల్ అనిపిస్తే ఒక్క చిన్న లైక్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. మరి నెక్స్ట్ వీడియోలో మరొక చక్కటి ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వచ్చిస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం, బాయ్. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బాయ్. ఫ్రెండ్స్, మన ఛానల్లో గివ్ అవే రన్ అవుతుంది. ఈసారి గివ్ అవేలో విన్ అయిన వాళ్ళకి బేబీస్కి సంబంధించి ఇంట్రెస్టింగ్ టాయ్స్ అనేవి గిఫ్ట్గా ఇవ్వబోతున్నాను. సో ఇక గివ్ అవేలో ఏ విధంగా పార్టిసిపేట్ చేయాలి, రూల్స్ ఏంటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో చేశాను. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోకి సంబంధించి లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒక్కసారి చెక్అవుట్ చేయండి. ఈ యొక్క గివ్ అవే అనేది 18 ఆగస్టు 2019 వరకు కొనసాగుతుంది.
మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఒకసారి చెక్అవుట్ చేయండి.